గారు, ఈ మధ్య రోజుల్లో అంటే యు మస్ట్ ఆల్సో బి వాచింగ్, దేర్ ఈజ్ ఏ టర్న్ అరౌండ్ ఇన్ ది టేస్ట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇప్పుడు ఆడిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒక దసరా కానీ లేకపోతే ఒక విరూపాక్ష కానీ, అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ జానర్స్ అవే ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఫిల్మ్స్. ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్స్, యాక్షన్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోర్ల పడుతున్నాయి. వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ కెన్ రియల్లీ మేక్ ది ఆడియన్స్ ఫీల్ ఓ ఇట్ ఈస్ గ్రేట్ అవుట్ అండ్ అవుట్ న్యూ అని అనిపించడానికి ఉన్న వర్త్ ది ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఏముంది మీరు చెప్పగలరు? సార్, ఒక విలన్, ఒక హీరో విలన్ చనిపోకుండా కాపాడాలనే లైనే ఒక కొత్త లైన్ సార్. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అదే కాకుండా ఒక కాన్స్టేబుల్ స్టోరీ ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కానిస్టేబుల్ తన చేతుల్లో ఒక పవర్ ఉంటే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతాడనేది. సో ఐ థింక్ దీస్ టూ పాయింట్స్ విల్ రియలీ ఎక్సైట్ ది ఆడియన్స్ అండి. ఓకే, మీరు జనరల్గా ఈ క్యారెక్టర్ వరకు మీరు చెప్తే, ఇది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక కమర్షియల్ హీరోగా కానీ మిమ్మల్ని ఎంత పెంచుతుంది, ఏ రేంజ్కి మీరు వెళ్ళగలరు ఈ సినిమాతో నన్ను మీకు నమ్మకంగా ఉంది? డెఫినెట్లీ నా పాస్ట్ సినిమాలని పక్కన పెడితే దిస్ ఫిల్మ్ ఈజ్ విల్ బీ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ అండి. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఫర్ మీ. తప్పకుండా మీకు సినిమా చూసాక అదే అనిపిస్తుంది. ఇట్ విల్ చేంజ్ అ లాట్ ఫర్ మీ అండ్ బాగా నమ్ముతున్నాను. నైస్, కంగ్రాచులేషన్స్. నాకు చైతన్య. హై హై. టీజర్ చూసా, గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందని సినిమాలో ఉంది. అది ఒక యుద్ధానికి కావచ్చు, వాటెవర్ అంటే సినిమాలు ఏం చెప్తున్నారో తెలియదు, దేనికి తీసుకెళ్తుంది ఆ మనిషిని. అలాగే రియల్గా కూడా మీ మనసులో ఎప్పుడైనా గాయపడినప్పుడు ఏ దేనికి రీచ్ అయింది అనేది ఈ క్వశ్చన్ ఏంటి? సినిమాకి సంబంధించిందా? సినిమా టీజర్లో ఉంది. నేను టీజర్లో డైలాగ్ అని కూడా చెప్పా క్లియర్గా. టీజర్లో డైలాగ్ డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని చేస్తా. గాయపడలేదు. లేదండి, శివ క్యారెక్టర్ సినిమాలో తనకి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకపోతే హిజ్ లవ్డ్ వన్స్ ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడు. అండ్ తను నిజాన్ని బాగా నమ్ముతాడండి. నిజం బయటికి రావాలని ఎంత దూరమైనా వెళ్తాడు. అండ్ దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ కానిస్టేబుల్ ఆల్సో. సో రియల్గా అనిపించినప్పుడు ఎందుకు వెళ్ళవు? ఆఫ్ కోర్స్. సరే, మీకు కొత్త కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ చేయడం. అంతకుముందు చాలా సినిమాలు చేయడం జరిగింది. తమిళ డైరెక్టర్స్ తోటి గౌతమ్ మేనన్, విక్రమ్ గారితో వీళ్ళతో చేశారు. మళ్ళీ అగైన్ ఈయనతో చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ప్రెజెంట్లీ నేను ఏమి ఫీల్ అవుతున్నానంటే, ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు. చాలా క్రాస్ కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. వేరే మన డైరెక్టర్స్ తమిళ్కి వెళ్తున్నారు, తమిళ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, కన్నడ డైరెక్టర్స్తో చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. సో ఇట్స్ అ టైమ్ ఫర్ క్రాస్ కొలాబరేషన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి బోనస్ ఏంటంటే, రెండు లాంగ్వేజెస్లో షూట్ చేసాం. ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన తమిళ్ డైరెక్టర్స్తో ఓన్లీ తెలుగులో తీసాము. బట్ ఈసారి ప్రతి షాట్ తెలుగు అండ్ తమిళ్లో తీసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అందుకే నాకు కస్టడీ స్పెషల్గా ఉండిపోతుంది. ఇట్స్ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ గారు, బ్యాక్ టు బ్యాక్ మీరు రెండు డ్యూయల్ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు, తెలుగు తమిళ్ సినిమాలు. అంతకుముందు సినిమా, మళ్ళీ ఈ సినిమా, ప్లస్ దానికి రెండింటికి మీరు తమిళ్ దర్శకులనే పెంచుకున్నారు. తెలుగు దర్శకులు మీ బ్యానర్లో చేయనన్నారా, లేకపోతే హీరోలు తమిళ దర్శకులే కావాలన్నారా? ఎందుకు తెలుగు దర్శకులు చేయకుండా తమిళ దర్శకులు చేస్తున్నారు? బై లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మిమ్మల్ని నల్లవేన పోయిట్రీ కెడుతురీ బోల్రీ చెప్పండి సార్. తెలుగు డైరెక్టర్లు చేయనన్నారని కాదు, తమిళ డైరెక్టర్ చెప్పిన కథలు నచ్చి చేస్తున్నాం. ఆ కథ నచ్చి తమిళ డైరెక్టర్ సినిమా చేశాను. అంటే సంపత్ నంది గారు తెలుగు సినిమా, తెలుగు డైరెక్టర్ గారు సంపత్ నంది గారు ఐదో సినిమా చేశాను. అది ఇప్పుడు దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమా ఇదే కాబట్టి అంత కాకొచ్చున్నారు. కలర్ భయపడి గారు జరుగుతుంది అయితే రిలీజ్ అయ్యే సినిమా బ్యాక్ టు బ్యాక్ రెండు వచ్చినాయి కాబట్టి అడిగాను అంటున్నా. కథ నచ్చి చేస్తున్నా. వెంకట ప్రభు గారు సార్. సార్, యాక్చువల్లీ యు ట్రై టు డై ఫిల్మ్ ఇన్ డైరెక్ట్ తెలుగు. యు నెరేటెడ్ ది మానాడు స్టోరీ ఫర్ సమ్ తెలుగు హీరోస్, బట్ యు ఫెయిల్ టు డూ ఏ ఫిల్మ్. ఆఫ్టర్ మానాడు సక్సెస్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టర్న్ టు యూ.
Is it fact or not? No, sir. Before the release of Manada. Before Manada release, actually, yes, before Manada started, I tried to narrate the script here. Lot of heroes heard the script, but they were like not very sure that the audience will accept the storyline because it's a little complicated thing. But then I started in Tamil, but before the release of the film, I think before 2-3 months, I think before 2-3 months of the release of Manada, I met Che. So not for the success of Manada, we got agreed and signed and everything before Manada released. So they were happy only for the story and the script. But Telugu heroes rejected Manada story. But now the Telugu industry try to remake Manada. How do you feel? No, sir, for some people, it's even for Tamil, lot of producers, lot of actors, and even here, only when something is successful, then they will know that it is working. When you, if it is in a book or a, you know, a narration, so it is not, when you say a very new, fresh concept, which is not the usual commercial film, when you try to do something very different commercial film, so only if they see, they will, and if it is successful only, they will believe in that kind of only success speaks, sir. Nothing else speaks. Even you guys know better than all of us. Chaitanya garu, ఇందాక మీరు చెప్తూ ప్రతి సీను రెండు లాంగ్వేజెస్లో తీసే ఉన్నారు. యాక్చువల్గా ఇదే బ్యానర్లో కోయిన్సిడెంటల్లీ ఒక తమిళ డైరెక్టర్ తీసిన ఒక బైలింగ్వల్ సినిమాకి ఇలాగే చెప్పారు, యాక్చువల్లీ బైలింగ్వల్ సినిమా ఇది రెండు సార్లు తీసామని. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక లాంగ్వేజ్లో లిప్సింగ్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అటువంటివి జరగకుండా ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఆ సినిమా గురించి నేను కమెంట్ చేయకూడదండి. బట్ మా కస్టడీ సినిమా ప్రతి షార్ట్ 2 languages తీసామండి. అది ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేశారు అండ్ ఆల్ ప్రతి ఆర్టిస్ట్ మాతో చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఆ పేషెన్స్ చూపించి ప్రతి షార్ట్ 2 languages షూట్ చేశాము. సో సీన్స్ విషయంకి వస్తే మీకు ఆ కంప్లైంట్ రాదు ఈ సినిమాతో. ఓకే, వెంకట ప్రభు సార్. చైతన్య గారు సార్, డైరెక్టర్ సార్ క్రాస్ ఓవరింగ్ ఫ్రమ్ వన్ ఇండస్ట్రీ టు అనదర్, but when a Tamil director comes to Telugu, there is a problem. Audience here will do not want that Tamil nativity here. At the same time, audience back home, your admirers or your fans, they would want to see in a proper Tamil setup. So the balance of sensibilities, it should not be like a Tamil film for Telugu audience, and it should not be like a Telugu film to a Tamil audience. So what are the care and efforts you have put in that? Sir, absolutely, we had that in mind because we wanted to balance it between both the audiences. When we started writing the script itself, we had that in mind. So it should not, so we made sure that the movie doesn't look Tamil or Telugu. The movie will look a little more, it can, anybody, anywhere, you know, probably a Gujarati person or a Bengali person, or even if they see the film, they should like it, is what the thought was. So it should be universal, not just for Telugu and Tamil audience. You know, that is when a movie can be successful. Say, take Rajamouli sir's films. So it is not meant only for Telugu audience. Even though it is done in Telugu, he makes sure that it is universally loved. That is why it is running everywhere. Even in Tamil, it's a hit. Kannada, it's a hit. Telugu, Hindi, Bengali, every language, it's a hit. So I try to go in his path, in say, make sure that, you know, it should not be just for Telugu and Tamil. It should be universally enjoyable kind of a film. So we tried. So hope it works. We're just trying. We just hopefully, fingers crossed. Priti Shettigar. Hello. Priti Gar. Hi. Hello. Yes, sir. When you are telling that the barriers between two audiences like Telugu and Tamil are eliminating, in the last 3-4 years it has eliminated, there are some specific tastes that both audiences have. I mean, it's an extension of the question, but did you choose a cop thriller because it's quite universal in comparison?
because it's a screenplay driven film and both there's no chance of a sensibility coming into play. Did you choose for that specific reason? And I have one more question, and it's technically a family film for you. You've worked with Premji sir, you've worked with Yuvan Raja sir and Ilaiyaraaja sir. So how is it to work with family and like discuss work? And I mean, no, I can get work anytime. That's the best part. So even if they go anywhere, I can go get a song from there. Or even now, Yuvan was in Dubai. So I went to Dubai and got the re-recording done. We hired a studio there in Dubai and we did the background score in Dubai, and now the mixing is going on in Chennai. So it is much easier. So I can get changeovers and everything over the phone itself. So it's very easy to work with family. That's why I think Rajamouli sir also works with family. It's very easy to get work done. And for the first, because of the, an action genre film, action thriller is, as you said, you had the answer in your question itself. So so that genre helped us a lot to, you know, make it universal, write it in a very, the sensibilities are nearly the same. When you cry, when somebody you loved is like dead or something, you cry for that. The love is all same, you know, when you fall in love, it's the same feeling for a Tamil speaking guy or a Telugu speaking guy. So it's all universal stuff. So we try to make sure that, you know, everybody, even if you see the film, first day, first show, I think you should get excited and have fun in the theater is what all we thought. We have some nice, exciting action set pieces in the film, which will actually give you a, because that sir asked a question saying that what, you know, the first question he wanted to, you know, so never before seen action sequences we've tried, sir. It's not as big as RRR or Bahubali, but we try to do an action sequence as realistic as possible is what I think this film will be talked about. You know, I think the sequences and the situations and everything what Shiva goes through in the film will be very real, and the action set pieces will be very, very as real as possible, but it'll be very grandeur at the same time. So we try to do something like that. So hopefully it should give you a different experience is what we think. Yeah, my question to Chetanagaru. So my question to you is, hi everyone. Yeah, Chaitanyagaru, at this point of time, if you see different kinds of cinemas are coming, so is it for you to get a hit is very, very important, and that's the reason you have chosen something which is new, that is fresh, that not everyone has done? That's always been my thought process andi. Eppudu naaku oka template lo immerse avvalani ledhu. Prati cinema ki variation chupiyali, and roju rojuki trends marutnai. Audience kuda chaala evolve avutunnaru. Manam ade flavor tho oka cinema malli isthe outright reject chestunnaru. So that thought process is there for every script I listen to. So Chaitanya is a director's actor, and that's what is told, and I want to know from the absolutely, director. Absolutely. It's very easy to get extract work from. Even if I try to do something mass, he will say no, let Shiva be Shiva. You know, that's the best part of him. You know, he wants to stick to the character, and but there are so many mass moments in the film where the build-up has to be given, it has been given, and where his fans can cheer, that moments are there throughout the film. But it will be, the mask won't be on the face mask kind of a thing. It will be very subtle kind of a mass film. So hopefully, he's a lovable guy too. I mean, he's a charmer, and it's very nice to work with him. You know, it's very easy to work with him. He's very, he's a friendly guy. He's very close to all my ADs, you know, all my, because he speaks in Tamil with them, and that's how he, you know, because he lost touch because he's been here for a long time. And so his Tamil was like, when I first met him before the film, his Tamil was very bad. And before we started shooting, you know, he started mingling with us. It is all there because he's been speaking Tamil when he was in Chennai. So it was all there. So it just came back. Now he uses all bad words and everything like how we speak. Kriti, you saw the video. My question. Oh, you guys saw the video? Yeah, so there is, with our research, we have known that Kriti is not so quiet and soft how she looks. Oh, she's a rowdy. She's
It's fun. I never knew. She's a very good actor, you know, and very sensible actor. It's really hard to find sensible actors these days. And she actually understands the script. And without prompting or anything, she speaks both Tamil and Telugu with emotions. We don't need to prompt. So she actually, I have a bad habit of writing I change the dialogues before the scene, so they'll always shout at me, why can't you do this yesterday, man? And I have this in the last minute before exam we write, you know, so something like that I used to have. So on the phone, Abu Ravi sir is the dialogue writer for Telugu, and thanks to him he gave a lot of inputs. So from the set, One of my co-director used to call Aburi Ravi sir. He'll be like, what, he changed again? Yes, sir, he changed again. So can you please? So we used to get the dialogues like that. You know, it was fun. I have some few Telugu speaking associate directors. So it was very, very nicely done. So next film interview, we'll converse completely in Telugu. So I'm just waiting for that. I think you love talking a lot, kada. Uh-huh. You love talking. I don't know. It's bad habit. I know, but Chetigaru. Ante love story nunchi ippudu custody gaani realistic approach unna cinemalu ante very boy next door kind of cinemalu ante images ki dooranga ante realistic approach unna characters ni enchukodaniki kaaranam enti Shiva character meeku ichina experience enti as an artist ga realistic characters ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ జర్నీలో ఒక గ్రోత్ ఏదైతే ఉంటుందో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నుంచి సినిమా ఎండింగ్కి ఒక హీరో ఒక రైజ్ ఎలా అవుతాడో నాకు ఆ జర్నీస్ని ఎక్స్ప్లోర్ చేయటం బాగా ఇష్టం అండి. అండ్ ఎప్పుడు రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఆడియన్స్కి ఎనాక్ట్ చేయటం నాకు ఇష్టం. సో అందుకే ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాను. అండ్ సెకండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఆ కానిస్టేబుల్ వరల్డ్, ఆ పోలీస్ వరల్డ్లోకి వెళ్ళటం జరిగింది. సినిమా స్టార్ట్ చేసే ముందు చాలామంది కానిస్టేబుల్స్తో మాట్లాడటం, ఇన్ఫ్యాక్ట్ మొన్న ప్రమోషన్ టైంలో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానిస్టేబుల్స్తో ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ జర్నీస్ అని తెలుసుకోవటం. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అండ్ వాళ్ళ దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి, అండ్ ఇంకెన్నో కథలు చెప్పాలి మన ఆడియన్స్కి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దేర్ స్టోరీస్ అండ్ ఆల్ ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. అంటే ఈ సినిమాతో, కస్టడీ సినిమాతో మీరు ఉప్పెన సినిమాతో చాలా సర్రమని ఒక రాకెట్ లా దూసుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలోకి. బట్ సేమ్ టైం ఆ రేంజ్ లో సక్సెస్లు సాధించలేకపోయారు ఫ్రాంక్లీ. బట్ మీకు సక్సెస్ ఇచ్చింది మళ్ళీ చైతన్య గారి సినిమానే. సో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయ్యి మళ్ళీ మరో సక్సెస్ వస్తుందా మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీనికి నేను ఏం బదులు చెప్పాలి నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మీరు సక్సెస్ ఇచ్చారా, మీ హార్డ్ వర్కే సక్సెస్ ఇచ్చింది. అంటే ఐ థింక్ సక్సెస్ డజన్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. ఆబ్వియస్లీ చయ గారు, నాగ్ సార్, దే వర్ హ్యూజ్ ఫ్యాక్టర్స్ టు ద ఫిల్మ్ బీయింగ్ సక్సెస్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ స్టోరీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉండింది. ఎస్పెషలీ సంక్రాంతికి రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చాలా హిట్ అయిపోయింది సినిమా. అండ్ మీరు ఒప్పిన తర్వాత సంక్రాంతి, బట్ అది సినిమా చేసింది సంక్రాంతి కోసం కదా. ఇంకా సక్సెస్ అయింది అన్నాను, సక్సెస్ అయింది చెప్పలేదు, ఇంకా సక్సెస్ అయింది అన్నాను. చైతన్య గారు, నిమిషం. అంటే మీరే కాదు అక్కినేని ఫ్యాన్స్ కూడా లాస్ట్ వన్ ఇయర్గా ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ హీరోల ముగ్గురికి కూడా ఒక డిసప్పాయింటింగ్ ఇయర్ అని చెప్పొచ్చు ఇది. సో ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా తరఫు నుంచి? తర్వాత ఒక నమ్మకం అనేది కావాల్సి ఉంది వాళ్ళకి. సార్, అభిమానులకి ఎప్పుడు మేము మంచి సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటామండి. వాళ్ళు చూపించే ప్రేమ, అన్కండిషనల్ సపోర్ట్, వాళ్ళకి మేము తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమాని తప్పకుండా. అఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ రిలీజెస్ వర్కౌట్ అవ్వాలా అనుకున్నట్టు రిజల్ట్ రాలేదు, బట్
ఈ కెరియర్లో హైస్ అండ్ లోస్ అనేది నార్మల్ అండి, అందరూ చూశారు ఆ హైస్ అండ్ లోస్ త్రూ, అందరు ట్రావెల్ అవ్వాలి అండ్ ఆ టైం త్వరగా పాస్ అయిపోతుంది. వీల్ బీ బ్యాక్ ఫర్ షూర్ అండ్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్న కస్టడీతో ఫ్యాన్స్ని డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ రాబోతుందని బాగా నమ్ముతున్నానండి. ప్రభు సార్, ప్రభు సార్, సీ ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ ఇన్ టు ది లేయర్స్ ఆఫ్ టైమ్, ఆల్ ద తమిళ్ డైరెక్టర్స్ హూ హ్యావ్ కమ్ టు తెలుగు, రైట్ ఫ్రమ్ బాలచందర్ సార్, భారతి రాజా సార్, అండ్ లైక్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో గౌతమ్ మీనన్ అండ్ విక్రమ్ కుమార్, ఆల్ దోస్ పీపుల్, దే హ్యావ్ క్రియేటెడ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ తెలుగు, ఆల్ ద డైరెక్టర్స్, కుడోస్ టు దెమ్. అండ్ దే ఆల్సో క్రియేటెడ్ ఏ పెర్ఫెక్ట్ స్లాట్ ఫర్ ద ఇలియన్స్ లైక్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ టు తెలుగు. దే మేడ్ దెమ్ పాపులర్ స్టార్స్ అండ్ హౌస్ హోల్డ్ నేమ్స్ ఇన్ తెలుగు, దోస్ డైరెక్టర్స్. Can you assure that our Naga Chaitanya will become like that in Tamil with this film? That's the idea. that is what we want to do. Hopefully all your words, like how Rajini sir, Kamal sir are popular here, I'll make sure Che is popular there, you know. Hopefully custody should give Che that, you know, that race in a household name in Tamil Nadu, and hopefully, fingers crossed, sir, please pray for us. Should happen, whatever you said should happen. And we haven't done a Maro Charitra, but we've done something new which no directors have done, no Tamil directors have done here. We've tried something very new, so hopefully we will success. Telugu people, Telugu audience have a lot of love and admiration for all the Tamil content and Tamil ideology and Tamil creative acumen and quotient. But can you really keep up that confidence of Telugu people through this film? What is your guts? No, I've tried my best. I've tried my level best and I am pretty confident, and my producers are Telugu and my hero is Telugu, and they have seen the film, and they all are very confident that whatever we've done is very appealing, will be appealing to the audience. It'll appeal very well, and they'll take it they'll make this film a very big successful film, is what so far we've, you know, fingers crossed. I mean, we all make movies to entertain people, and at the same time we have to make a lot of money in the box office for the distributors and for the producers, so they make more good movies later and we'll also get more good chances in the film. So every director, every hero, every producer only work for that. Sometimes it works, sometimes it doesn't work. So that doesn't mean that, you know, it's like Sachin not hitting hundreds in every match. You know, some matches he'll be out for zero, some matches 30, 20. And but the hundreds he's taken so far is what made Sachin different, you know. So we all keep working towards the success. So if a failure comes, you should not take it to your head. At the same time, if the success comes, you should not take that to your head as well. Then it will just keep on going with, you know, whatever. Then only you can create new things. Nobody can become Sachin. Chaitu garu. Chaitu. Ee cinema tho meeru ante custody cinema tho meeru Tamil loki entry avutunnaru. Ante indulo mee character is constable character. కానీ తమిళ్లో ఇలాంటి కానిస్టేబుల్ క్యారెక్టర్స్ రెండు ఇటీవలే వచ్చాయి. ఒకటి లాటి విశాల్ది, వెట్రివన్ మూవీ సూరీది. సో అవి రెండు కూడా చాలా వరకు తమిళ్ ఆడియన్స్కి చాలా రీచ్ అయింది కదా. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, తమిళ్స్కి మీరు ఈ సినిమా ద్వారా ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు అసలు కానిస్టేబుల్ క్యారెక్టర్? సారీ, ఆ లాస్ట్ లైన్ ఏంటండి మిస్ అయ్యాను. తమిళ్లో, తమిళ్ అంటే ఆల్రెడీ తమిళ్ ప్రేక్షకులు ఆ రెండు సినిమాలు చూశారు, కానిస్టేబుల్ క్యారెక్టర్స్. సో ఇందులో కొత్తదనం ఏముంటుంది ఈ ఈ క్యారెక్టర్స్, దీని ద్వారా వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? ఫస్ట్ టైం మీరు తమిళ్లోకి ఎంట్రీ అవుతున్నారు కదా. సారీ, నేను విడుదల ఇంకా చూడలేదండి, సినిమా చూడలేదు. సో కంపేర్, మీరు ఏ విషయంలో కంపేర్ చేస్తున్నారో నాకు కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నాను. బట్ తమిళ్ రెండు సినిమాలు వచ్చేసారు, అది పార్ట్ టూ కూడా మళ్ళీ త్వరలో రాబోతుంది. ఆల్రెడీ లాటి సినిమా కూడా వచ్చింది విశాల్ది. ఆ రెండు ఇట్లకి కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు కానిస్టేబుల్ గా? సార్, యాజ్ అ కానిస్టేబుల్ ఇక్కడ ఫస్ట్ వెంకట ప్రభు గారు చెప్పింది. విశాల్ సార్,
వెంకట ప్రభ గారు చెప్పినట్టు నేను ఇక్కడ విలన్ ని ఆయన ఆయన చనిపోకూడదు, నేను ఇమీడియట్ గా చంపేయచ్చు ఆయన్ని, బట్ ఐ హ్యావ్ టు కీప్ హిమ్ అలైవ్. సో ఆ పాయింటే చాలా కొత్తగా ఉంటుందండి. అండ్ మన చుట్టూ చాలా ఫోర్సెస్ మనకి ఎదురుగా వస్తూ ఉంటాయి, పోలీస్ ఫోర్స్, దేర్ ఇస్ అ పొలిటికల్ ఫోర్స్, సిబిఐ, చాలా లేయర్స్ ఉంటాయి. సో ఈ జర్నీ చాలా కొత్తగా ఉంటుందండి మీకు ఈ సినిమాలో. మీరు అంటారు రూల్స్ ఫర్ మెన్, రూల్స్ మెంట్ ఫర్ ద బ్రేక్ అంటారు కదా, రూల్స్ మెంట్ ఫర్ బ్రేక్ అంటారు కదా. ఎవరైనా మీ నిజ జీవితంలో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారా? అంటే రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని కాపాడారు, రూల్స్ బ్రేక్ చేసి కష్టాల్లో పడి పోలీసులకు చిక్కిన వాళ్ళని ఎప్పుడన్నా? సార్ కష్టాల్లో పడినప్పుడు డెఫినెట్గా కాపాడానండి, రూల్స్ బ్రేక్ చేసినప్పుడు అది ఐ డోంట్ థింక్ హైవ్ డన్ దట్. ఎవరైనా కష్టంలో ఉంటే ఫీల్ అయితే డెఫినెట్గా కాపాడానండి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. చైతన్య గారు ఇక్కడ. వెంకట ప్రభు గారు సార్, సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ఫైనల్లీ మేడ్ ఇట్ కస్టడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మై క్వశ్చన్ ఈస్ కస్టడీ ఈస్ అ టోటలీ ఫిక్షనల్ ఫిల్మ్ ఆర్ దెర్ ఈస్ ఎనీ ఇన్సిడెంట్స్ యూ ఫైండ్? No, completely fictional only, sir. Completely fictional. We made it look like as if the movie happens in the 90s. So we made, because I wrote the movie as if it is happening in the 90s, because I can give a feel to the audience where they can imagine as if it is really happening. So in that time, you know, in the 90s, it could have happened, you know. So I wanted to give that feel to the film. So it's completely fictional. Nothing, no, it's not about anybody. And a lot of reports saying that the Mankanta, that's a gambler, Ajit film 2 is there in the script, so when will be there? Only Ajit sir has to say. The script is ready, sir, or wait? No, we've been talking, after the release of the first part, Mankanta 1, we were like, we always talk, you know, about how to do it, whether we'll be able to make it better than part 1. So we just keep on talking, but it never happens. Chaitanya gar me nana gar character nagarjuna gar character lo best character Shiva. So indulo me Shiva character chesa aa sentiment tone ee title pettukunnara character ledandi alanti sentiment em ledhu ante Shiva ane peru enaka chaala adi chaala power undandi aa peru enkala. సో ఈ సినిమాలో, కస్టడీ సినిమాలో శివ కూడా తన క్యారెక్టర్ వెనకాల ఆ లేయర్స్ ఉన్నాయి. సో అందుకే ఆ పేరు పెట్టడం జరిగిందండి. శివ టైటిల్ ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఇంతగా జరిగింది కదా, ఎందుకు వద్దన్నారు? ఎనీ పర్టికులర్ రీజన్? ఎందుకండి కంపేర్? ఊరికే గిమిక్ కోసం ఒక టైటిల్ అలా వాడుకోకూడదండి. ఐ లైక్ టు బి ఒరిజినల్. శివ సినిమాకి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీ అందరిలాగే. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్. సో అంటే రియల్ గా ఈ సినిమా గురించి, అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పోలీసుల గురించి మంచి చెడు రెండు చెబుతుందా, ఎలా చూపిస్తుంది? అలాగే రియల్ గా చాలా మంది పోలీసులు మీరు పర్సనల్ గా కలిశారు, వాళ్ళు చేసే అన్ని కూడా మీరు రియల్ గా చేసి చూపించారు. మన రీసెంట్ గా ఒక వీడియో చూసారు దానికి సంబంధించి డిపార్ట్మెంట్ లో. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు కష్టాలు ఏంటి, వాళ్ళ జర్నీస్ ఏంటి, వాళ్ళ సొసైటీ కోసం ఎంత దూరం వెళ్తారు సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ కస్టడీ క్యారెక్టర్, ఈ కస్టడీ సినిమాలో శివ క్యారెక్టర్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేశాక థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు అదే ఒక మోటివేషన్తో బయటకు వస్తారు. యూనో అలా డీల్ చేశారు డైరెక్టర్ గారు. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. వరుసగా 6 సినిమాలు చేసి కంటిన్యూ, మళ్ళీ బై లాంగ్వేజ్ సినిమాలు ఇప్పుడు 2 చేయటం, ఇదే బ్యానర్ లో చేయటం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే 2 సినిమాలు కూడా, బోత్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హావ్, ఐ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ వెరీ పాజిటివ్లీ. ఎందుకంటే ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. చాలా నేర్చుకున్నాను వెంకట ప్రభు సార్ నుంచి కూడా అండ్ లింగస్వామి సార్ నుంచి కూడా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మామూలుగా జనరల్గా ఇప్పుడు శంకర్ గారి సినిమాలు కానీ, రజనీకాంత్ గారి సినిమాలు కానీ అదర్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు బాగా ఇప్పుడు సంచలనంగా నడుస్తూ ఉన్నాయి. తెలుగు నుంచి బాహుబలి కానీ, బాహుబలి 1, బాహుబలి 2, వరుసగా ఇక్కడ పాన్ ఇండియా సినిమాలు పుష్ప కానీ ఓ బిగ్ సక్సెస్, అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ కానీ, కాంతార కానీ ఇలా వెళ్తున్నాయి. PS2 వచ్చినా కానీ ఎందుకు తమిళ ఇండస్ట్రీ ఇంత బ్యాంగ్గా తెలుగు కన్నడ సక్సెస్ పాన్ ఇండియా సినిమాల వైపు చూడట్లేదు అంటే?
I think they're still doing films only for Tamil audience. And only certain films they think it's PS1, I don't know, I really don't know. I think they are trying to do, I think Leo will be a film which is, which will have that impact in all languages because they have a lot of actors from all different states. I think Vikram had that, you know, after bringing Fahad Fazil into it and Vijay Sethupathi. So few films are there, but we are not as lucky as Telugu producers and directors, so I think slowly I think that will also happen. I think a pan-Indian Tamil film will, you know, a film like how what Bahubali made here and what KGF made there, and Triple R, Pushpa, you know, these films like you. Everybody all over India, everybody started looking at South is because of these films. So the pan India thing started only because of Bahubali, and even before, long time ago, Maniratnam sir, every film is dubbed in all languages, but that time we never used to call it pan Indian film or something like that. So even if you take Roja or Bombay, most of Maniratnam sir films and Shankar sir films, it was used to be dubbed in all languages, Tamil, Telugu, Malayalam, Kannada, Hindi, everything. But that time we never had this term called Pan India. So Pan India term actually came only after I think Bahubali, the success, because the box office numbers is totally different now from then. You know, the number of theatres, number of numbers, very high. I think soon, I think Tamil, I think Leo will be one film to look forward to because I think it's got a lot of actors in it, and surprisingly I think a lot of fans for Lokesh is his own universe. He's trying to create his own universe. I think that should hopefully it works like a Marvel universe for Tamil. Chaitanya gar, na peru Vengadesh andi. Hi Vengadesh. Custody lo me looks chusunte oka Hollywood hero lo ఉన్నారు. అదే విధంగా ఎస్పెషలీ పోస్టర్స్ చాలా బాగున్నాయి. పోస్టర్స్లో వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంది. వాటర్ సీక్వెన్స్ అనేది బాగా హైలైట్ కానుందా సినిమాలో? 100% బాగా ఎక్సైటింగ్ ఉంటుందండి ఆ వాటర్ సీక్వెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ సీక్వెన్స్ మీద మనం చాలా టైం స్పెండ్ చేసాం, రిహర్సల్స్ చేసాం, షార్ట్ డివిజన్స్ జరిగినాయి. సో చాలా ప్లాన్డ్గా చేసిన సీక్వెన్స్ అది. ప్రీ ఇంటర్వెల్ టైంకి వస్తుంది ఆ సీక్వెన్స్, అండ్ ఆ 3-4 నిమిషాలు ఏదైతే ఆ వాటర్ సీక్వెన్స్ ఉందో ఆడియన్స్ని డెఫినెట్గా చాలా ఎగ్జైట్ చేస్తుంది. The whole water sequence, complete water sequence was shot for 15 days, underwater sequence, inside a tunnel water sequence and rough water sequence, and it's a huge escaping moment in the film, and we shot that for 15 to 16 days complete. We shot that in Rajahmundry as well, and it was very toughest. I think physically they were all very, very tired. Especially, she wanted to become an action hero after doing this all stunts and all. She was like, I think now I can fight anybody, you know, she's like that. So it was very challenging. So thanks to our art director Satya sir and our production designer Rajivan sir, because we made some sets which will not look like sets in the film. It will look as real as possible, and I think that was the physically very challenging thing for the artist to be underwater. He's a scuba diver, so it was very easy for Che to be underwater for a long time. But actor Sampath, but mainly Sampath, actor Sampath could only be at 5 feet or 4 feet, and he's very tall as well. So it was he cannot swim. He doesn't know to swim. So we have to show as if it is happening under 30-40 feet under there. So it was, and he's shouting at me. If you had told me this scene, I would have never agreed for this film. What day? Because I introduced him in Tamil as an actor in my first film. We're good friends. So it was so tough. Everybody else, I mean, she was struggling, but she made it look very easy. And Arvind sir also made it look very easy. I think Sarath sir, everybody were like very comfortable, apart from Sampath. Venkat Prabhu. Here. చైతు గారు, మీకు అంటే కస్టడీలో శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అంటే మీ క్యారెక్టర్ హెల్మెట్ అవ్వాలంటే అరవింద్ స్వామి గారు పుషియాలి కాబట్టి, మీ ఇద్దరిలో
అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఎంతవరకు మీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది? చాలా యూనిక్ ఉంటుందండి. అంటే మీరు వెంకట్ గారు ప్రీవియస్ సినిమాలు చూస్తే కూడా ఆయన విలన్ క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్రతి సినిమాలో. మొన్న మానాడు వచ్చిన సినిమాలో కూడా ఎస్జే సూర్య గారు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉన్నింది. అలాగే ఈ సినిమాలో కూడా అరవింద్ స్వామి గారు క్యారెక్టర్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. బట్ నేను ఆయన ఒక విలన్లా అనలేనండి, ఎందుకంటే ఆ జర్నీలో ఒక పాయింట్లో ఒక విలన్లా అనిపిస్తారు, ఒక బ్రదర్లా అనిపిస్తారు, ఒక ఫ్రెండ్లా అనిపిస్తారు. సో ఒక మన ఇద్దరు రిలేషన్షిప్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు వెంకట్ గారు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ హైలైట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అరుణ్ స్వామి గారు క్యారెక్టర్. మీ చేతిలో ఈ సినిమాకి సంబంధించి ఒక నిజం ఉంది సార్. చైత్య గారు, మీ చేతిలో ఈ సినిమాకి సంబంధించి ఒక నిజం ఉంది. సో అది రేపు 12 కనిపించబోతుంది. అయితే గత సినిమాలకు సంబంధించి కూడా మీ చేతిలో అదే నిజం ఉంది, కానీ అది చాలాసార్లు అబద్ధమైంది. సో ఇప్పుడు ఈ నిజం నిజమవుతుందా లేక అబద్ధం అవుతుంది? నిజమే అవుతుందండి. నిజం అవ్వాలని సినిమాలు చేస్తాము. కొన్నిసార్లు బ్యాక్ఫైర్ అవుతాయి. ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకొని నెక్స్ట్ మూవీ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చూసుకోవాలి అంతే. తప్పితే వి కాంట్ ప్రిడిక్ట్ మోర్ దెన్ దట్. బట్ ఈ నిజం నిజం అవుతుంది. మీరు చాలా లాంగ్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నారు కొత్త డైరెక్టర్ సినిమాలు చేయకుండా అంటే, అట్లా ఇంకా అదే డెసిషన్ మీరు కంటిన్యూ అవుతున్నారా? ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి. లేదండి, ఆ ఫేజ్ ఆఫ్ మై లైఫ్లో ఒక 2-3 సినిమాలు చేశాను కొత్త డైరెక్టర్లతో, నాకు వర్కౌట్ అవ్వలేదు. అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు, జస్ట్ టీమ్ వర్క్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఎందుకో జస్ట్ ఒక 2-3 మంచి సక్సెసెస్ తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేద్దామనే ఆ మైండ్ సెట్లో ఉన్నాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తే కొత్త డైరెక్టర్స్ డెఫినెట్గా చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు. సో అండ్ మీ యాజ్ అన్ యాక్టర్ నేను తప్పకుండా ఆ టాలెంట్ని ఎన్కరేజ్ చేయాలి అండ్ ఎన్కరేజ్ చేసుకోవాలి. సో ఐఎమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్ సెట్ నౌ. వెంకట్ ప్రభు, యా, ఇన్ దిస్ ఫిలిం దెర్ ఆర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లైక్ ప్రియమణి, శరత్ కుమార్. Can you elaborate the their characters, Arvind Swami? It's actually very secretive characters. I cannot reveal a lot of... That's what we... So mostly you will get to know from the trailer. From May 5th, you'll know what the characters, what they're playing and everything. But more details about the characters is only from May 12th. So if I say anything now, I don't want to give that, you know, it's not a major secret or not. But I'm just saying, I just don't want to kill the surprise. You know, if you see the film, on the 5th, I think you will get a better idea of who Arvind Swami is, who Sarath Kumar is, who Priyamani is, who Shiva is, and Revati, her character. You'll get to know them. We've tried to introduce and their issues, their problems and everything. We've tried to give it in the trailer itself. So we'd have briefed you before coming. We're kind of preparing you for the film, for that world. So you leak the storyline, and why you are making keeps a secret? No, more than my story, my characters are important. Chetan here. సార్, ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద అందరూ సూపర్ హీరో సినిమాలు చేస్తున్నారు, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీరు ఒక డీ గ్లామర్డ్ క్యారెక్టర్ కానిస్టేబుల్, అది కూడా గ్రౌండ్ టు ఎర్త్, ఒక నార్మల్ కానిస్టేబుల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీరు ఒప్పుకోవడానికి దానికి ఎంతవరకు రీచార్జ్ ఇచ్చేసారు సార్? ఇప్పుడు మీరు సినిమా చూడకుండా మీకు ఆ క్యారెక్టర్ గురించి అలాగే అనిపిస్తుంది, బట్ సినిమాలో మీరు ఒకసారి ట్రావెల్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీకు శివ క్యారెక్టర్ కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరే లాగా అనిపిస్తుంది. బికాస్ తను ఏదైతే సాధిస్తాడో సినిమాలో, ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ సినిమా ఎండింగ్కి. సో డెఫినెట్గా మీరు ఆ లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్తోనే బయటకు వస్తారు థియేటర్ నుంచి. కృతి, యా, వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ టు చూస్ దిస్ ఫిలిం? హౌ డిఫరెంట్ యువర్ క్యారెక్టర్ టు ది ఎర్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను మానాడు చూసాక దాంట్లో బ్లూపర్స్ పెట్టారు కదా, అప్పుడు నేను వెంకట్ ప్రభు సార్తో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే ఒక నాకు అంటే బిహైండ్ ది స్క్రీన్స్లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కనిపించింది. అండ్ దాట్స్ ఆల్సో అ సీరియస్ ఫిల్మ్, అంటే ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, బట్ బిహైండ్ ద సీన్స్ దేర్ వాజ్ సో మచ్ ఫన్. సో ఎప్పుడైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే యుల్ ఆల్వేస్ క్యారీ దట్ పాజిటివిటీ ఇన్ యువర్ హార్ట్ కదా. సో ఫస్ట్ అయితే అది, దెన్ స్టోరీ చెప్పాక అసలు దెర్ వాజ్ నో గోయింగ్ బ్యాక్. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు ఇట్ సో మచ్. ఐ వాజ్ లైక్ సార్, వెన్ ఐ యూ స్టార్టింగ్ షూట్ ఈ క్యారెక్టర్లో నేను ఏమేం చేంజెస్ చేయొచ్చు, ఇది ఏం యాడ్ చేయొచ్చు అని ఐ స్టార్టెడ్ ఆఫ్ దేర్ ఓన్లీ.
బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే చే గారు అండ్ అరవింద్ స్వామి సార్ మధ్యలో ఉన్న ఆ ట్రాక్ అది చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ద మెయిన్ లీడ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బీయింగ్ ఎ కానిస్టేబుల్ అంటే ఎప్పుడూ ఒక హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది బట్ ఇట్స్ అ కానిస్టేబుల్ సో హౌ వెన్ ద ట్రూత్ కమ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ హౌ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ఇట్ అది దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు మీ సినిమా చూస్తే చాలా సీరియస్గా ఉంది ఇందులో లవ్ అండ్ రొమాన్స్కి ఎంత స్కోప్ ఉంటుంది ఎనీవన్ చాలా స్కోప్ ఉందండి వెంకట్ ప్రభు గారు ట్రేడ్ మార్క్ లెట్ ఫినిష్ చైతు లేదండి చాలా స్కోప్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆయనది ఒక ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంటేషన్ స్టైల్ ఉంది ఆయన అది ఖచ్చితంగా ఈ సినిమాలో మిస్ అవ్వరు ఇన్ఫ్యాక్ట్ కృతి క్యారెక్టర్లోనే చాలా ఎంటర్టైన్మెంట్ పండించారు కృతి క్యారెక్టర్ రేవతి ద్వారా అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు సినిమాలో ప్రేమ్జీ గారు తమిళ వర్జన్ చేశారు అండ్ అదే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లేయర్ కూడా ఉంది సినిమాలో మన ఇద్దరి మధ్యన ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ ఒక ఫాదర్కి మధ్యన వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్ సో ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో బట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ లైక్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్ మీరు థియేటర్కి వెళ్ళాక ఓ ఈ లేయర్స్ కూడా ఉన్నాయా అని మీకు ఆ ఫీలింగ్ వస్తుందండి యాక్చువల్గా రెగ్యులర్ రొమాన్స్ సీన్స్ కంటే అంటే స్క్రీన్ ప్లేతో స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా బట్ ఆ స్క్రీన్ ప్లేలో ఆ డైలాగ్స్తో కానీ సీన్స్తో కానీ సీక్వెన్సెస్తో మీకు ఈ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ప్రేమ కనిపిస్తుంది అంటే చాలా ఆబ్వియస్గా పెట్టలేదు బట్ ఇట్స్ డెఫినెట్లీ దేర్ నాకు చైతన్య గారు నాగార్జున గారు ఈ కథ వినడం కానీ లేకపోతే ఈ సినిమా తాలూకు రషెస్ చూడడం కానీ ఏమైనా జరిగిందా లేదండి ఏం చూడలేదు లేదా లేదు అంటే నార్మల్గా మీ సినిమాల్లో నాగార్జున గారి తాలూకా అంటే ఏ రకమైన మానిటరింగ్ కానీ మేనోవరింగ్ కానీ ఏమి ఉండవా ఉంటుందండి నేను యాక్చువల్లీ వెంకట్ గారిని కలిసిన వెంటనే ఆయన చెప్పాను ఆల్రెడీ వెంకట్ గారు నాన్ను ఒకసారి కలిశారు సో ఒక నరేషన్ ఇవ్వటం జరిగింది సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆయన డైరెక్షన్ స్టైల్ ఆయనకు బాగా ఇష్టం సో ఈ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ బైలింగ్వల్ చేస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన పాయింట్ వర్క్ తెలుసు కథ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ యా వి షేర్ అంతవరకు షేర్ చేసుకున్నాము What is his final impression on the story and the film? He has not seen the film. Naan ikkada leru US lo unnaru so chupilakapoyanu. Srinagar Chittur Sen gar. Chittur gar. Ettiki ee cinema table profit ena? Happy ga. Srinagar ఇది మీ సెకండ్ బైలింగ్వల్ అండి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇది ఒక అడ్వాంటేజ్ లాగా అనిపించింది ఒక రెండు అంటే టెక్నికలీ మీరు రెండు ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒకేసారి ఎగ్జిక్యూషన్ వైజ్ హౌ బిగ్ అ ఛాలెంజ్ వాజ్ ఇట్ అండ్ రిలీజ్ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ మార్కెట్స్కి ఐ మీన్ తమిళ ఆడియన్సెస్కి బజ్ క్రియేట్ చేయడం ఒక విధంగా ఉంటుంది అండ్ తెలుగు ఆడియన్సెస్లో ద పల్స్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ సో అది ప్రొడక్షన్ పరంగా అండ్ రిలీజ్ స్ట్రాటజీ పరంగా What were your experiences with custody, sir? మనం వెంకట ప్రభు గారి సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తే ఏ సినిమా చూసినా కానీ ఆయన ఒక లాంగ్వేజ్ ఫిల్మ్లా ఉండదు తమిళ సినిమా తమిళ్లా ఉండదు తెలుగు సినిమా తెలుగులో ఉండదు ఆయన యూనివర్సల్ ఫిల్మ్ ఆయన అన్నీ కూడా మానాడు కానివ్వండి అంతకుముందు గ్యాంబ్లర్ కానివ్వండి అన్నీ కూడా యూనివర్సల్ ఫిల్మ్స్ అన్నీ సో అందుకనే ఆయన తీసుకుని ఆయన కథ వినడం జరిగింది ఆయన కథ ఎక్స్ట్రాటింగ్ నచ్చడం ఆ కథ ఇమీడియట్గా మెటిలైజ్ అవ్వడం జరిగింది అది ఆ గ్యాంబ్లర్ చూసిన దగ్గర నుంచి వెంకట ప్రభు గారితో సినిమా చేయాలనే కోరిక అప్పటి నుంచి అప్పటి నుంచి వెంట పడితే ఇప్పుడు అయింది అది నాగచర్య మీరు లాల్చన్ సంతా అద్భుతమైన క్యారెక్టర్ చేసినా కానీ అంటే ఇప్పుడంతా పాన్ ఇండియా టైం నడుస్తుంది కదా తెలుగులో మీరు పాన్ ఇండియా సినిమాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు చేయొచ్చు పాన్ ఇండియా హీరోగా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు సార్ పాన్ ఇండియా అనే నా దృష్టిలో పాన్ ఇండియా డెఫినేషన్ ఏంటంటే ఆనెస్ట్గా మన లాంగ్వేజ్లో మనం సినిమా చేస్తే కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని లాంగ్వేజెస్లో కనెక్ట్ అవుతారండి అది వీడ్ పాన్ దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ పాన్ ఇండియా సో యా అర్థం కాదు మళ్ళీ చెప్పండి డెఫినెట్గా ఉంటుందండి
డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్ మలయాళం పేర్లకు చేస్తున్నాం ఇప్పుడు, మిగిలిన హిందీ అని మీరు అడిగిన కన్నడ.